హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ గ్రామ సచివాలయం మూడో నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరిలో అయితే వస్తుంది కదండి అంటే ఈ ఫిబ్రవరి ఇది జరుగుతుంది మనకు బట్ ఇక్కడ మనకు సెకండ్ వీక్ కానీ థర్డ్ వీక్ కానీ అయితే రావచ్చు అంటే ఏ క్షణంలో అయినా వచ్చేటువంటి అవకాశాలు అయితే మనకైతే ఉన్నాయన్నమాట మూడో నోటిఫికేషన్ అండి సో ఈ నోటిఫికేషన్ తప్పిస్తే అంటే ఈ నోటిఫికేషన్ తర్వాత మనకు ఇంకా మళ్ళీ వచ్చే అవకాశం అనేది చాలా తక్కువ అండి అసలు రావా అనేది కూడా మనం చెప్పలేమన్నమాట సో ఇదే లాస్ట్ ఛాన్స్గా అయితే మనమైతే చదవాలండి సో ఇందులో మనకేమే పోస్ట్లున్నాయని విషయం కూడా మనకు తెలుసు కదా మొత్తం అయితే పద్నాలుగు వేల పోస్టులు అయితే ఉన్నాయి అందులో డిజిటల్ అసిస్టెంట్ కి సంబంధించిందండి ఇది పేపర్ అయితే మనకు సో డిజిటల్ అసిటెంట్ కి సంబంధించి కూడా మనకు చాలా పోస్టులు అయితే ఉన్నాయి సో ప్రీవియస్ పేపర్లో అంటే ప్రీవియస్ ఎగ్జామ్లో మనకి ఎటువంటి క్వశ్చన్స్ అనేది ఇచ్చినారనేది ఒక్కసారి అయితే చూస్తే మీకు తెలిసిపోతుంది అంటే ఎటువంటి క్వశ్చన్స్ అనేది ఇచ్చినారనేది ఇక్కడ చూస్తే మొత్తం కూడా మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది కదండి అందులో ఫిఫ్టీ మార్క్స్కి వచ్చేసి జిఎస్ అనేది ఉంటుంది అనమాట రిమైనింగ్ హండ్రెడ్ మార్క్స్కి వచ్చేస్తే మనకు డిజిటల్ కి సంబంధించి డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే ఇస్తారండి హండ్రెడ్ మార్క్స్ అండి ఇది హండ్రెడ్ మార్క్స్ గుర్తుపెట్టేసుకోండి ఓన్లీ యాభై మార్కులకు మాత్రమే ఏముంటుందంటే జిఎస్ అనేది ఉంటుంది ఓకే సో ఇక్కడ జిఎస్ కూడా మరీ అంత ఈజీ అయితే లేదండి చూడండి రాణి రుద్రమ్మది ఏంటంటే చిన్న విషయము పావర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూల్ ఇండియా అనేది అందరికి తెలిసినటువంటి విషయమే కదండి దాదాబాయి నో రోజు అనేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ క్రింది వాటిలో ఏది సరిగ్గా జత్తపరచబడలేదు అంటున్నారు అంటే అస్సలు మనకు తెలియాలి కదా దిల్వారా అనేది రాజస్థాన్లో ఉందా నెక్స్ట్ కోనార్క్ సూర్య దేవాలయం అనేది నెక్స్ట్ దశావతార దేవాలయము లింగరాజ్ దేవాలయం ఇలా ఇచ్చినారండి సో ఇందులో ఏందో మనం కనుక్కోవాలన్నమాట సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనకు ఈ ఫిఫ్టీ మార్క్స్లో కనిపిస్తాయనమాట హరప్పన ప్రాంతంలో భారతదేశంలో లేని ప్రాంతము నెక్స్ట్ ఈ క్రింది వాటిలో తప్పగా జతపరిచిన జతను ఇక్కడ చూడండి అంటే ఆదిత్య ఎల్ వన్ ఎక్స్పో నాట్ గగన్యాన్ జెమినీ ఇవన్నీ ఇచ్చిన అంటే కరెంట్ అఫైర్స్ కూడా ఉంటుంది ఇందులోనే కోవిడ్ నైంటీన్ నేషనల్ టెలీ చూడండి టెలీ కన్సల్టేషన్ సెంటర్ ఆల్సో నోన్ యాజ్ సిఓఎన్ టీఈసీ హ్యాస్ బీన్ ఇక్కడ ఇచ్చినారు కదా ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క సిఓఎన్ టీఈసీ అనే అంశాన్ని ప్రతిపాదించిన మంత్రిత్వ శాఖ ఆరోగ్యమా సమాచారమా టెలికమ్యూనికేషన్ శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖన అనేసి ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా అసలుకి ఏదో మనకు తెలియాలండి ఇంకా కోవిడ్ ఎన్ని వచ్చినప్పుడు ఆరోగ్యమే కదండి నెక్స్ట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంది అది చైనానా ఇండియానా చూడండి ప్రపంచ సామాజిక దినోత్సవం క్వశ్చన్స్ ఒకసారి గమనించండి మీరు భారతదేశం మృదు రాజ్యాంగ సాఫ్ట్ స్టేట్ అనే భావన ప్రస్తావించబడిన ఏషియన్ డ్రామా అంటేనే మనకు గున్నార్ మిర్దాలని ఆయన గుర్తుకు రావాలన్నమాట అన్నీ కూడా మనకి ఇంపార్టెంట్ ఏనండి ఇక్కడ చూస్తే ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది అంటే కొంచెం అయితే ఉంటాయనమాట హారప్పన ప్రాంతంలో భారతదేశంలో లేని ప్రదేశం అనమాట లోతాలు రోపారు బన్వారు మొహంజదారు ఇవి ఇచ్చినారు కదా లేనిది ఏదో మనకు తెలియాలంటే మనం అంతా కూడా చదివి ఉండాలన్నమాట ఇండియన్ హిస్టరీ మొత్తం చదివితే మనకు అర్థమైపోతుంది లేదంటే కష్టం అండి సో ఇవన్నీ కూడా మనకి ఇండియన్ హిస్టరీలో భాగంగానే వస్తాయన్నమాట అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదవాల్సిందే కంపల్సరీ అర్థమవుతుంది కదా సో ఓన్లీ మోడర్న్ చదివితే కూడా మనకైతే మార్కులు రావండి ఓకేనా ఇక్కడ చూడండి ఇంక ఇక్కడ గమనిస్తే ఈ వంద మార్కులు అనేటి మోడల్ బేస్డ్ ఆన్ యూజర్స్ రిక్వైర్మెంట్ ఈజ్ లాజికల్ ఫిజికల్ కాన్సెప్షలా నన్ ఆఫ్ ది దీస్ అనేసి ఇచ్చినారు కదా సో ఆన్సర్ అయితే మనకు తెలియాలి తెలిస్తేనే ఆన్సర్ అనేది పెట్టగలం అనమాట సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అర్థమవుతుందంటే మెయిన్గా ప్రాక్టీస్ అనేది ఉంటేనే ఆన్సర్ అనేది పెట్టగలము ఓకే అండి సో ఇవన్నీ కూడా మీకు మన యాప్లో అయితే ఉంటాయండి సో ఇక్కడ ప్రాక్టీస్ అయితే కూడా చేసేసుకోవచ్చు మీరు సో మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు అన్నట్టుగానే మీరు చదవాలండి ఇప్పటికే ఇది మనకు మూడో నోటిఫికేషన్ కదా సచివాలయానికి సంబంధించి గమనించండి నెక్స్ట్ చూడండి డాష్ ఈజ్ జనరల్లీ ఫాస్టర్ దెన్ డాష్ అండ్ డాష్ అని ఇచ్చినారు ఫస్ట్ ఫిస్ట్ బెస్ట్ ఫిట్ వర్స్ట్ బిస్ట్ దానికి ఆన్సర్ అనమాట స్టేటస్ బిట్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఫ్లాగ్ బిట్ హౌ మెనీ బైనరీ డిజిట్స్ ఆర్ రిక్వైర్డ్ టు కౌంట్ టు హండ్రెడ్ టెన్ ఇచ్చినారు కదా ఇక్కడ మనం కనుక్కోవాలండి దానికి ఆన్సర్ సో యూ హ్యావ్ ఏ నెట్వర్క్ దట్ నీడ్స్ ట్వంటీ నైన్ సబ్నెట్స్ ఇవి మనము చెప్పడం కంటే కూడా మీరు ఇవి ప్రాక్టీస్ చేస్తేనే బాగొచ్చేదండి అంటే క్లాస్ అనేది ఒకసారి విని ఆ తర్వాత ఇవి మీరు క్లాస్ విని తర్వాత ఇవి ప్రాక్టీస్ చేశారనుకోండి ఈజీగా ఉంటుందన్నమాట ఇలా మనకు ఈ క్వశ్చనే వస్తుందని మనం చెప్పలేము కదండి సో ఇలా బట్టి అయితే కొట్టలేరు కదా మీరు అన్నీ బట్టి కొట్టాలంటే కష్టం కదా సో ఆల్రెడీ ఇది మీరు ఇప్పుడే చా మీకు చదువు అయిపోయి ఇప్పుడు కానీ ప్రాక్టీస్ కానీ చేసినట్టే ఈజీగా ఉంటుందన్నమాట ఎప్పటి నుంచో ఇంకా ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతూ ఇప్పుడు దీన్ని బుక్ని పట్టుకోవాలంటే కొంచెం కష్టమవుతుందండి అలాంటి వాళ్ళకు మాత్రం మిగతా అందరికీ కూడా అంతే ఇప్పుడే అయిపోయిన వాళ్ళకైతే ఈజీగా ఉంటుందన్నమాట ఒకసారి ఇది గమనించండి సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒకసారి చూడండి జస్ట్ వన్స్ చూస్తే మీకు తెలిసిపోతుందనే ఉద్దేశంతోనండి అంటే ఎటువంటి క్వశ్చన్స్ అనేది ఇచ్చినారు అంటే ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ అనేది పెట్టగలమా లేదా అనేది మీకు అర్థమైపోతుంటుందన్నమాట ఒక్కసారి చూడండి ఇవి వేరియబుల్ ఇక్కడ వేరియబుల్ విత్ ఏ రెస్ట్రిక్టెడ్ నేమ్ ఇన్ ఓన్లీ వన్ సబ్ రొటీన్ ప్రోగ్రామ్ ఈస్ క్లాసిఫైడ్ లోకల్ వేరియబుల్ గ్లోబల్ వేరియబుల్ డిఫాల్ట్ వేరియబుల్ మిడిల్ వేరియబుల్ లోకల్ వేరియబుల్ ఇక్కడ చూడండి క్యాచ్ మెమరీ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లోకాలిటీ ఆఫ్ డేటా నెక్స్ట్ కన్వర్ట్ బైనరీ టు ఆక్టర్ ఇక్కడ బైనరీ ఇచ్చినారు మనం ఆక్టర్లో కనుక్కోవాలన్నమాట ఎలా చేయాలో తెలుసు కదండి మీకు అందరికీ ఇవి సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా ఇస్తారంటే ఇవి ఇవే కదా మెయిన్ మనకి ఇంపార్టెంట్ నెట్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు నెట్వర్క్ల గురించి కానివ్వండి సర్క్యూట్ల గురించి కానివ్వండి అన్నీ కూడా మనకి ఇంపార్టెంటే ఏ దాన్ని కూడా మనం మిస్ చేయలేమండి సో ఏ దాన్ని మిస్ చేసినా అదే ఆన్సర్ అదే మనకు క్వశ్చన్స్ వస్తాయనమాట ఏ ట్రాప్ సర్క్యూట్ ఈజ్ ఏ ఇండెక్టర్ అనమాట ఆన్సర్ ఎఫిషియన్స్ ఆఫ్ హాఫ్ ఏ రెక్టిఫైర్ అంటే ఫార్టీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓవర్లోడింగ్ డ్యామేజ్ ద మీటర్ చూడండి క్వశ్చన్స్ ఒకసారి మీకు ఈ ఫిఫ్టీ క్వశ్చన్స్ అనేది కొంచెం ఈజీగానే పెడతారండి ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్రూప్స్ చదువుతుంటారు కాబట్టి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఈజీగా పెట్టేస్తారు కదా సో ఇవి కొంచెం మనం చదవాల్సి కొంచెం కదండి చాలా చాలా చదివితేనే మనకి ఆన్సర్ అనేది పెట్టేయగలం అండి హండ్రెడ్ మార్క్స్ అందులోనూ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది అది గమనించి మీరు ఆన్సర్ అనేది పెట్టాల్సి వస్తుంది ఏది పెడితే అది పెట్టలేమండి ఇక్కడ చూడండి ఎక్సా డెసిమల్ నెంబర్ సిక్స్ డిఈహెచ్ ఇన్ డెసిమల్ కనుక్కోవాలి మనం అన్నమాట ఇక్కడ ఏంటిదంటే డిఈ అనేది మనకి ఇక్కడ బైనరీ డిజిట్స్ చూసేస్తే ఇక్కడ తొమ్మిది వరకు అయిపోయితే పది వచ్చేసి మనము ఏతో డిజిట్ చేస్తామన్నమాట ఏతో మనము ఇక్కడ రిప్రజెంట్ చేస్తామండి లెవెన్ అంటే బి అనమాట నెక్స్ట్ టువెల్వ్ అంటే సి అండి థర్టీన్ అంటే ఇక్కడ చూడండి ఏబిసి టువల్వ్ నెక్స్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ వరకు మాత్రమే మనకి ఇక్కడ నెంబర్ అనేది ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్ అనేది ఇస్తామన్నమాట ఏ బి తర్వాత డి ఇదేమో ఈ ఫిఫ్టీన్ అంటే ఎఫ్ అనమాట సో అవి మీకు తెలియాలండి సో అది ఆన్సర్ అనేది పెట్టగలం అనమాట ఏదైనా మనకు తెలుసు కదండి ఏది తెలియకపోతే ఆన్సర్ చేయలేం కదా ఆన్సర్ చేయాలంటే ఏదో ఒకటి పెట్టేసి వస్తాంలే అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది అది దృష్టిలో పెట్టుకొని మనం ఆన్సర్ అనేది చేయాల్సి వస్తుంది ఒక్కసారి జస్ట్ చూడండి అంతే ఓకేనా సో వీటన్నిటి గురించి కూడా ఒకరోజు మనమైతే డిస్కస్ అయితే చేసేసి ఎలా చేయాలి ప్రాబ్లమ్స్ కూడా ఒకసారి అయితే చూసేసేయండి సో ఒకసారి అయితే అంటే వీటన్నిటికి సంబంధించిన క్లాసెస్ కూడా ఒకసారి మీకు చెప్పేసినాం కదండి సో అన్నీ అయితే చెప్పలేదు కానీ కొన్ని మాత్రమైతే చెప్పడం జరిగింది సో ఈ రిమైనింగ్ అంటే ఎలా చేయాలి ఏమిటి ప్రతిది కూడా మీకైతే చెప్పించడం అయితే జరుగుతుందండి అంటే త్వరలోనే మీకు ఈ క్లాసెస్ కూడా అంటే డిజిటల్ అసిటెంట్కి సంబంధించిన క్లాసెస్ కూడా మీకు త్వరలోనే అందుబాటులో అయితే ఉంటాయన్నమాట ప్రజెంట్ అయితే మీకు రిమైనింగ్ సబ్జెక్ట్కు సంబంధించినట్టు అన్నీ కూడా మీకు క్లాసెస్ అనేది యాప్లో అయితే అందుబాటులో అయితే ఉన్నాయండి ప్రజెంట్ డిజిటల్ అసిస్టెంట్ అయితే ఇంకా అప్లోడ్ అయితే చేయలేదు బట్ అయితే త్వరలో అయితే అప్లోడ్ అయితే చేయబడుతుంది సో ఒక్కసారి ఇవి గమనించి అంటే ఈ ప్రజెంట్ ఈ డిజిటల్ అసిస్టెంట్ మాత్రమే లేదు మిగతా అన్నిటికీ అయితే ఉన్నాయండి ఒక్కసారి గమనించండి మీరు యాప్ డౌన్లోడ్ చేసేసుకొని చూస్తే మీకు తెలిసిపోతుంది సో ముందుగానే మీకు చెప్పాలి కదండి డిజిటల్ అసిస్టెంట్ అయితే ప్రజెంట్ అయితే లేదండి ఓకేనా మళ్ళీ మీరు ఉందా లేదా మేము అనవసరంగా యాప్ డౌన్లోడ్ చేసినామని కూడా అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళకు కూడా ఇది చెప్పడం జరుగుతుందండి సో ఒక్కసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఏం కాదు కదండి ఒకసారి చేసేసి అసలు ఏమేమి ఉన్నాయి క్లాసెస్ టెస్ట్ సిరీస్ ఏమైనా ఉన్నాయా అనేది ఒక్కసారి చూడండి మీరు గమనించండి ఆ టెస్ట్ సిరీస్ కానివ్వండి అన్నీ కూడా మీకు అయితే కనిపిస్తాయి అన్నమాట సో ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మీకు ప్రతిది కూడా అంటే ప్రతి సబ్జెక్ట్కు సంబంధించిన యొక్క అంటే పీడిఎఫ్ కూడా అందుబాటులో అయితే ఉంటుందండి సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఓకేనండి సో ఇక్కడ క్వశ్చన్స్ అయితే గమనించండి చూడండి చాలా అంటే అంటే కొంచెం క్రిటికల్గానే ఉందండి మనకేమి ఈజీ అయితే లేదనమాట ఏది ఈజీగా ఉంటుందని మనకు చూడండి భారతదేశంలో ఏ న్యాయస్థానమో ముందైనా వాదన చేసే అధికారం హక్కు గల రాజ్యాంగపరమైన పదవి ఏదంటే అటార్నీ జనరల్ అనమాట ఓకేనా నెక్స్ట్ రాష్ట్ర గవర్నర్ని ఎవరు తొలగిస్తారు అంటే రాష్ట్రపతి అనమాట దెన్ నెక్స్ట్ మద్యం దాగి వాహనం నడవడం ఈ క్రింది ఏ చర్య ప్రకారం శిక్షించబడినటువంటి నేరం మోటార్ వాహనాల చట్టం ఓకేనా దెన్ నెక్స్ట్ చూడండి భారత భారతదేశ సంస్కృతుల వివాహ వ్యవస్థ పవిత్రమైనదిగా భావించబడినది వివిధ మతాలు వ్యక్తిగత చట్టాలను కలిగి ఉన్నాయి ఈ క్రింది ఏ చట్టం ద్వారా వివాహాలను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ధారించారు ప్రత్యేక స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అంటే ప్రత్యేక వివాహ యాక్ట్ చట్టం శ్రమశక్తి దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి శాతవాహన రాజులు అడిగినారు చూడండి శాతవాహన రాజులు సమాజ నిర్మాణాన్ని వర్ణాశ్రమ ధర్మం ఆధారంగా చేశారు అదే సమయంలో సామాజిక హోదా ఆధారంగా కూడా ప్రజల వర్గీకరణ ఉండేది ఆనాటి వర్గాలను ఉన్నత హోదా నుండి అధమ హోదా వర్గీకరించిన క్రమాన్ని ఇంకా మనం చెప్పాల్సిందే కదండి మహారథాలు మహాసూత్రాలు గండికాలు లోహ వాణిజాలు ఇక్కడ చూడండి ప్రధానమంత్రి వన్ ధన్ యోజన భారత రాజ్యాంగ ప్రవేశకును గుర్తింపు కార్డుగా పేర్కొన్నది ఎవరో పాలకి వాళ్ళ భారతదేశ కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఉండే పద్ధతికి ఆధారం భారత ప్రభుత్వ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నైన్టీన్ థర్టీ ఫైవ్ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన నాలుగు అంశాలు వరుసగా గుర్తుకుండాలని మనకు సంఘము సంఘం కదండి సంఘము సాలువ సాలువ తులువ అరివేటి ఇలా గుర్తుపెట్టేసుకోవాలన్నమాట మీరు ఓకేనా అలా అయితేనే మనకు గుర్తుకొచ్చేది ఖర్చుకోండి గౌతమి పుత్ర గురించి నెక్స్ట్ భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు అనిబిసెంట్ అనిబిసెంట్ అండి భారతదేశ మొదటి మహిళా అంటే అనిబిసెంట్ అనమాట ఇక్కడ చూడండి భారతీయ పోషణ కృషి కోష్ సరికరా సరికాని అంశాన్ని గుర్తించండి పీ బిపికేకే నెక్స్ట్ పంతొమ్మిదవ శతాబ్దంలో ఆంధ్ర ప్రాంతంలో తీవ్ర తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉండేవి పద్దెనిమిది వందల అరవై ఐదు అరవై ఆరు మధ్యలో సంభవించినట్టు తీవ్ర కరువును ఏమని పిలిచారు గంజాం కరువు నాతులా పాస్ సిక్కిం క్రింది ఏ నది డెల్టాను ఏర్పరచదు గోదావరి మహానది తపతి గంగా ఇచ్చినారు తపతి అన్నమాట నెక్స్ట్ కర్కట రేఖ ఏ కింది రాష్ట్రం ద్వారా వెళ్ళదు అసలు వెళ్ళేదేదో మనకు తెలియాలన్నమాట అంతే కదండి దేని గురించి పో ఎక్కడి నుంచి పోతే మనకు తెలుసు అనమాట ఏంటిది ఒడిస్సా అనేది పోదు కదా అంటే కర్కట రేఖ ఇక్కడ మనకు ఇక్కడ మధ్యలో ఉంటే ఎక్కడి నుంచి పోతుందండి మనకు గుజరాత్ తర్వాత రాజస్థాను ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ ఎక్కువగా అంటే ఎక్కువగా వెళ్ళే రాష్ట్రం ఏదని అడుగుతారనమాట కర్కట రేఖ మధ్యప్రదేశ్ అనమాట ఒకటి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ ఉంటాయి కదా జార్ఖండు మిజోరాము సో ఇవన్నీ మీకు గుర్తుకుండాలంటే టోటల్గా మనకు ఎనిమిది కూడా కర్కట్ ట్రేక్ అనేది పోతుందనమాట ఓకేనా దెన్ నెక్స్ట్ చూడండి ఇవన్నీ క్వశ్చన్స్ కూడా ఒకసారి ఇవి డౌన్లోడ్ కూడా చేసేసుకొని ఒకసారి అయితే చదవండి చదవడం వల్ల మీకు ఏమవుతుందంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట దీన్ని బట్టి మీరు ఎలా చదవాలి ఇంకా ఎక్కువ ఏమైనా చదవాలా అనేది మీకు ఒక ఐడియా అనేది వస్తుందండి ఓకేనా థ్యాంక్ యూ